నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు స్వల్ప ఉద్రిక్తతలు మినహా ప్రశాంతంగా హుజరాబాద్ పోలింగ్ 11 గంటల వరకు 33.27% ఓటింగ్ నమోదు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ పలు చోట్ల ఘర్షణలు భాజపా తెరాస శ్రేణుల మధ్య అక్కడక్కడ వాగ్వాదం పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న సీఈఓ శశాంక్ గోయల్ బద్వేలులో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ స్థానికేతరులతో దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ భాజపా ఆరోపణలు కాసేపట్లో పోప్ ఫ్రాన్సిస్ ను కలవనున్న ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికిన వాటికన్ సిటీ అధికార వర్గాలు పునీత్ పాటవదేహానికి అభిమానులు ప్రముఖుల అశ్రు నివాళి వ్యక్తిగతంగా తీరని లోటు అన్న నందమూరి బాలకృష్ణ 28 రోజుల తర్వాత బెయిల్పై విడుదలైన ఆర్యన్ ఖాన్ జైలు నుంచి కుమారుడిని తీసుకెళ్లిన షారూఖ్